दनक पड़ने वर्गल कोसम पनचे महानायकुडु श्री बाबू जगजीवन राव गारु मर आयन कोसम एंत तक्कुवे ईवेळ दलितुलु ईवेळ नालांटि वाळ्ळु इंत महोन्नतमैनटुवंटि पदवुलु दक्कयन्ना ईवेळ दलितुलकु पेद्दपीट वेस्तुन्नारन्न దళితులందరూ కూడా రాజకీయంగా ఎదగాలన్న ఈ హక్కులు కల్పించినటువంటి మహాప్రభులు డాక్టర్ బాబు భీమరావ్ అంబేద్కర్ గారు అలాగే బాబు జగజీవన్ రావు గారు దళితుల కోసం అణగారిన వర్గాల కోసం పని చేసినటువంటి మహా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించి బీహార్లో చిన్న చిన్న అంచెలంచెలుగా ఎదిగి ఒక యువ నాయకత్వం నుంచి ఒక ఢిల్లీ నాయకత్వం వరకు ఎదిగి ఒక భారతదేశానికి ఉప ప్రధాని అయినటువంటి మహానాయకుడు బాబు జగజీవన్ రావు గారు. ఈరోజు భారతదేశంలో ఒకే నెలలో ఏప్రిల్ నెలలో మహనీయుల జన్మదినాలన్నీ కూడా ఈ నెల నుంచే మనం ప్రారంభించబడుతుంది. జగజీవన్ రావు గారి నుంచి పూలే గారి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మహనీయుల నెలగా ఏప్రిల్ని మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎస్సీల కోసం ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలు కొనసాగించడానికి ఒక మారుమూల రాష్ట్రమైన బీహార్లో పుట్టి బీహార్లో ఎంతో ఆ రోజుల్లో కూడా దళితులకి సముచితమైన స్థానం లేకపోతే భారతదేశ ఉప ప్రధానిగా అదేవిధంగా భారతదేశ ఒక కార్మిక మంత్రిగా ఒక రైల్వే మంత్రిగా అనేక పదవులు చేపట్టి ఆ పదవులకు వన్ని తెచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే బాబు జగజీవన్ రావు గారు అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. స్వతంత్ర సమరయోధులు, భారత ఉప ప్రధాని, సమాజం కోసం ఎంతో కృషి చేసి ఈ సమాజం అంతా కూడా ఆర్థికంగా అన్ని విధాల సమానంగా అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి జరిగినట్టుగా భావించి ఇవాళ మనందరి గుండెల్లో మరి వాళ్ళకు దేవునికి ఉన్నటువంటి జయరోజుని మరి ఇవాళ మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఆయన అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నడుస్తూ పేదలందరూ కూడా సమానంగా అభివృద్ధి జరగాలి, మరి రిజర్వేషన్ల ద్వారానే ఆయన జరుగుతాయని చెప్పేసి అన్ని కార్పొరేషన్లు పెట్టి ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబు జగజీవన్ రామ్ గారి 114వ జయంతిని పురస్కరించుకొని ఈనాడు అతనికి ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎంతో కృషి చేసి గాంధీజీ లాంటి మహానుభావులతో ఉద్యమాలు కూడా చేసి సమాజానికి ఎన్నో సూచనలు సలహాలు తెలియజేసి వాళ్ళ అభివృద్ధికి కూడా పాటుపడే వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఇటువంటి వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనుషులు చాలా మంది పుడతారు, వాళ్ళల్లో కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టించి చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతారు. అలాగే మరి భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం ముఖ్యంగా ఈ తాడత పీడిత ప్రజానీకం బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు ఉన్నంతకాలం ఇద్దరు వ్యక్తులు శాశ్వతంగా చరిత్ర నిలిచిపోతారు. వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్, రెండో వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. వారి జీవితాంతం కూడా సమాజంలో ఎవరైతే అట్టడి వర్గాలు ఉన్నారో, ఈ బలహీన వర్గాలు ఉన్నారో, దళితుల కోసం, తాడిత పీడిత ప్రజానీకం కోసం, గిరిజనుల కోసం మరి పాటుపడిన వ్యక్తులు వాళ్ళు. వారి జీవితం మొత్తం కూడా ఒక పోరాటాల మయం. పెద్దలు చెప్తారు, పోరాడితే పోయేది లేదు బానిసంకెళ్ళి తప్పనిచ్చని. మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 5000 సంస్థానాలు, ఎన్నో జాతులు, ఎన్నో కులాలు ఉన్నటువంటి దేశంలో ఎన్నో అసమానతలు ఉండేవి. సాంఘిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, ఇవన్నీ పోవాలి, ఒక సమసమాజం ఏర్పడాలి అని మరి డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకి అందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించినా కూడా మరి ఆ ఫలాలు నిజంగా వర్గాలకి అందియా లేదా అనేది ప్రశ్న. ఈ 70 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం ఈ అంటరానితనం, అస్పృశ్యత, మరి ఈ సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు చాలా
మరీ పై స్థాయిలో ఉన్నాయి, ఒక వర్గాన్ని ఇంకొక వర్గాన్ని. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక అభినవ అంబేద్కర్ లాగా డాక్టర్ బాబు జగజ్జన్ రామ్ గారు, ఆయన అనేక పదవులు చేసి పార్లమెంట్ సభ్యుడిగా కానీ మరి దేశానికి ప్రధానిగా కానీ ఆయన జీవితం మొత్తం కూడా ఈ అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహానుభావుడు బాబు జగజ్జన్ రామ్ గారు. ఒకటే మనం కోరుకునేది, ఈ రోజున చాలామంది రాజకీయ వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చి మాటలు చాలా చెప్తారు, మేము దళితులకి అణగారిన వర్గాలకి అవి చేస్తాం ఇవి చేస్తాం అని. కానీ మాటల్లో కాదు మరి చేతల్లో కూడా చేసి చూపించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.